మన పార్టిసిపెంట్స్ చేస్తున్న వంటని చూస్తున్నారు కదా మరి ఈ రోజు కూడా ముగ్గురు పార్టిసిపెంట్స్ వంటలు చేస్తారు వాళ్ళలో నుంచి ఒకళ్ళు సెమీ ఫైనల్స్ లోకి ఎంటర్ అవుతారు yes అంతే కాదు ఈ రోజు స్పెషల్ గెస్ట్ కూడా మన కోసం రెడీగా ఉన్నారు ఎవరో చూసేయాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి yes so let's start the program परमेश्वर सो पिलचेद्दामा ओके అన్నీ మరి వాళ్ళకి మన ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు సో పిలిచేద్దాం yes ఈ రోజు మన ఫస్ట్ పార్టిసిపెంట్ చందు గారు వెల్కమ్ చందు గారు హాయ్ చందు గారు హాయ్ చందు గారు మీ పేరు బాగుంది ముద్దుగా చందు అంటే అసలు పేరు ఏంటి అసలు పేరు వచ్చి పద్మజ ఆ जुनमूलोचार ओके मरी जुनुम वंकाय कूर तैयारी कोल्सिन पदार्थाले अंटे ओकसारि चूद्दाम जुनुम वंकाय कूर तैयारी चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु वंकायलु 1/2 किलो उडिकिंचिन जुनुमुलु 1/2 कप्पु पच्चि कोब्बरि तुरुमु కొద్దిగా ధనియాల పొడి 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్లు పసుపు చిటికెడు జీలకర్ర 1 టీ స్పూన్ తరిగిన టొమాటోలు 2 కొత్తిమీర కొద్దిగా తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా సో చందు గారు స్టార్ట్ చేద్దామా ఓకే అండి ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ వేస్తాం ఫ్రీడమ్ ఆయిల్ వాడతారా ఫ్రీడమ్ ఆయిల్ అయితే మనకి హెల్తీగా ఉంటుందని అవును కొంచెం నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు అండ్ 3 లీటర్స్ జార్ కూడా మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి ఈజీగా కిచెన్ లో వాడకోవడానికి వీలుగా ఉంటుంది కొద్దిగా పోపు ఆవాలు సో ఈ జునుములు ఏంటి అంటే మామూలుగా మనకి అలసందలు ఇలాంటివి దొరుకుతాయి కదా అవునండి అలాగేనా ఇవి కూడా సో తెచ్చారా మీరు జునుములు ఆ జునుములు తీసుకొచ్చాను సో ఇవి సేమ్ బొబ్బర్లు అలాగే ఉన్నాయండి చూడడానికి బొబ్బర్లు చిన్న సైజ్ అండి జునుములు అంటే పెద్ద సైజ్ ఉంటాయి కొద్దిగా పెద్దగా ఉంటాయి అన్నమాట ఓకే ఓకే అసలు ఉల్లిపాయలు వేస్తున్నాను ఓకే సో ఇప్పుడు మనం అంటే మిగతా మనం ఏవి తీసుకున్నా గింజలు అనేవి ఈ ప్రాసెస్ లో చేసేస్తాం ప్రాసెస్ అయితే ఇదే సేమ్ అండి जुनूल पंडे कंदल दमर चिकड़ गिंजल जील टमाटो मुक्कल मग्गडानिकी
ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అప్పటి నుంచి వెళ్తా వెళ్తా అంటున్నావుగా. నువ్వు పర్మిషన్ ఇవ్వాలని వెయిట్ చేస్తా. నాకు తెలుసు నేను వెళ్ళాలి. అది మరి నువ్వు అడగలను. అందుకే నేను కళ్ళతో అడిగానుగా. కళ్ళతో అడిగితే కళ్ళతోనే మాట్లాడతా. నువ్వు అర్థం చేసుకోవాలి. నేను డాన్స్ అని కాదుగా నాకు అర్థం కాదు. అదే అది అర్థం చేసుకోవాలి. నువ్వు చేసుకునే టైం వచ్చినప్పుడు చేసుకుంటా. చేసుకున్నావు కాబట్టి వెళ్ళమన్నావు చూసావా. అందుకు వెళ్ళమన్నా. నువ్వు ఖాళీగా ఉన్నావని వెళ్ళమన్నా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ హాయ్. నీ పేరు? తేజస్విని. తేజస్విని చిట్కా చెప్తావా? ఉదయం లెగ్జిన వెంటనే బ్రష్ చేసి రెండు గ్లాసు మంచినీళ్ళు తాగితే మొహం మీద ఉన్న మొటిమలు తగ్గుతాయి. ఓ మొటిమలు అంటే తరచూ తాగుతూ ఉంటే మనకి మెల్లమెల్లగా చేంజ్ అనేది తెలుస్తుంది. వాటర్ కంటెంట్ తీసుకుంటూ ఉంటే వెరీ నైస్. ఓకే రోజు మార్నింగ్ మనం బ్రష్ చేసేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు నీళ్లు తాగుతుంటే మొటిమలు అనేవి ఉంటే తగ్గుతూ వస్తాయంట. సో ట్రై చేసి చూడండి. బాగుంది. మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గుడ్. ఓకే అండి చిట్కా చూసారు కదా. సో చంది గారు ఒకసారి చూద్దామా? కలుద్దామండి. చక్కగా నీళ్లు వచ్చేస్తాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఓకే ఓకేనా? కొద్దిగా వేయగల కారం కూడా వేద్దాం. నా వేయండి. కారం వేస్తున్నాను. ఓకే భలే ఉంది చూడండి. తెల్ల వంకాయలు కూడా వేశారు కదా, బాగున్నాయి. సో ఇది కొంచెం వేగాలండి. కొంచెం మగ్గేస్తే అప్పుడు బొబ్బర్లు ఓకేనా? ఓకే సో పరమేశ్వర్ మీది శ్రీకాకుళం కదా, నీకు తెలుసా ఈ జునుములు? నేను పుట్టింది వైశాఖ లో అన్నమాట. నీకు జునుములు తెలియదు అన్నమాట? తెలియదు. ఓకే సరే. నీకు జునుములు తెలియకపోయినా పాటలు తెలుసు కాబట్టి పాడేసి వినిపించాలి ఒక సాంగ్. ఎలాగో ఇక్కడ చక్కగా వంకాయ ముక్కలు మగ్గడానికి టైం పడుతుంది. ఓకే సో ఏం పాట పాడుతున్నావు మరి? ఫాస్ట్ బీట్. ఫాస్ట్ బీట్ వెరీ నైస్. సో నువ్వు ఇప్పుడు ఫాస్ట్ బీట్ అన్నావు కాబట్టి చక్కగా ఇక్కడికి వచ్చి పాడేవనుకో, బాగుంటుంది ఫాస్ట్ బీట్ సాంగ్. దా కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. పాటేదైనా గాని మును ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి. ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి, చిందే వెయ్యాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులా. మనసే ఉండాలి మహారాజులాగా, ముగిసే పోవాలి రాజు పెద తెగాలని. పరమేశ్వర్ సూపర్ గా పాడావు. వెరీ గుడ్. వెరీ నైస్. వెరీ నైస్. సూపర్. ఓకే సో ఇక్కడ ఎంత వరకు వచ్చింది? మగ్గింది. ఇప్పుడు జునుడు వేసుకున్నాం. ఆల్రెడీ ఉడికించేసుకున్న జునుడు వేయించి ఉడకబెట్టుకున్నా. ఇదిగోండి. సో ఇవి ఉడికిస్తే మనకి ఇంకొద్దిగా పెద్ద సైజ్ లో అయ్యాయి కదా. బొబ్బర్లు అవి మనకి ఇంకొంచెం చిన్న సైజ్ లో చిన్నగా ఉంటాయండి. అవి ఇది కొంచెం పెద్దగా వస్తుంది. ఓకే ఓకే సో ఇప్పుడు అయిపోయినట్టేనా మనకి? కొంచెం వాటర్ వేయరు కదండి, ఉడుకుతుంది. కొద్ది వాటర్ యాడ్ చేద్దామా? చాలా ఉడకాలి కదా. చాలు. మీరు ఆల్రెడీ ఉడికించారు కదా వాటిని, అంటే గ్రేవీ రావాలి కదండి. గుజ్జు కోసమా? గ్రేవీ కర్రీ కదా ఇది. ఓకే ఓకే. మూత పెట్టుకుంటారా? మూత పెట్టాలండి. పెట్టేస్తాను. కాస్త దగ్గర పడితే తీసేయచ్చు. కొంచెం మగ్గాక ధనియాల పౌడర్ వేస్తున్నాను. ధనియా పౌడర్ వేసుకుంటే అయిపోయింది. మగ్గిందండి. కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాం అండి. ఓకే ఫైనల్ గా ధనియాల పొడి వేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టు. అంతేనా? ఒకసారి మూత పెట్టుందా అండి. మళ్ళీ ఫ్లేవర్ కొంచెం పట్టాలి కదా దానికి. అయితే అయిపోయింది. కొత్తిమీర. కొత్తిమీర కొంచెం. సరిపోతుందా? చాలండి. పట్టేసాయి బాగా. జస్ట్ గార్నిష్ కోసం మన ఇండియన్ పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి. ఆ పచ్చి క్యారెట్ మరి దీంట్లో సెట్ అవుతుంది అంటారా సుమి?
క్యారెట్ ఎలా తిన్నా ఆరోగ్యకరమే కదండి. ఓకేనా? సో రెడీ? ఓకే రెడీ అండి. బాగుందండి, ఈ ఫ్లవర్స్ మీరే చేశారా? అవునండి, మా వాచ్ చేశారండి. నేను సారీ సారీ. ఓకే, సో మీ వారు బాగా చేశారు పువ్వులు. ఓకే అండి, మరి కూర రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు జునుములు వంకాయ కూర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. జునుము వంకాయ కూర తయారు చేసుకునే విధానం, ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వంకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన టొమాటోలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉడికించిన జునుములు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి. ఆపై పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జునుము వంకాయ కూర రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. మీ రెసిపీ జడ్జెస్ ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు. ఓకే, ఓకే ఓకే ఓకే. చందు గారు మొత్తానికి టేస్ట్ చూడటం అయిపోయింది మీ వంట, మీరు కూడా వెయిట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. ఓకే, మరి సక్సెస్ఫుల్ గా ఫస్ట్ వంట ఫినిష్ అయిపోయింది. ఎస్, రెండో వంట కూడా చూడబోయే ముందు ఒక చిట్కా చూసాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి. హాయ్. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, చిట్కా చెప్పండి. జలుబులు దగ్గులకి తులసాకు, అల్లం, బెల్లం, పసుపు వేసి మరి గ్లాస్ నీళ్లు, అర గ్లాస్ నీళ్లు మరిగించి గోరువెచ్చగా కొంచెం తేనె వేసుకుని తాగితే జలుబు తగ్గిపోతుంది. ఓకే, అల్లం, తులసాకు, అల్లం, బెల్లం, తులసాకు, పసుపు. పసుపు, ఓకే ఓకే. అల్లం, బెల్లం, తులసాకు, పసుపు నాలుగు కూడా బాగా మరిగించేసి వేడి నీళ్ళల్లో, ఆ తర్వాత కొంచెం వడగట్టేసుకుని ఆ వాటర్ లో కొంచెం తేనె మిక్స్ చేసుకుని తాగితే జలుబు, దగ్గు ఇలాంటివి వచ్చినప్పుడు కంట్రోల్ గా ఉంటాయంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు ఇస్తాను. అభిరుచి ప్రేక్షకులకు ఎన్టీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎన్టీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎన్టీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎన్టీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎన్టీఆర్ ప్యాకెట్లు ఏవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎన్టీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1 సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 5600047. మీరు పంపించే కవర్ పై ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మీ ఎంట్రీలు పంపించడానికి చివరి తేదీ డిసెంబర్ 31. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. మరి మన సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, గీతారాణి. సో వెల్కమ్ చెప్పేద్దాం. సో గీతారాణి గారు వెల్కమ్ అండి. సిగ్గే సింగారమా, అగ్గే రాజేశలేమా, ఒళ్ళే వయరమా, నవ్వే మందారమా, నన్నే కాజేసినం. హాయ్ అండి గీత గారు, సో వెల్కమ్. సో మీ సెకండ్ పార్టిసిపెంట్. ఓకేనా? సో చక్కగా వంట చేయండి, టెన్షన్ పడకండి. ఓకేనా? సో ఏం వంట సెలెక్ట్ చేసుకున్నారు? స్టఫ్డ్ పన్నీర్ మిర్చి బజ్జి కర్రీ. స్టఫ్డ్ పన్నీర్ మిర్చి బజ్జి కర్రీ, చాలా పెద్దగా ఉంది మీ కూర పేరు. సరే, బాగా చేయండి. ఓకే ఓకే. మరి స్టఫ్డ్ పన్నీర్ మిర్చి బజ్జి కర్రీ తయారీ కోసం పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ పన్నీర్ మిర్చి బజ్జీ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, బజ్జీ మిరపకాయలు 6, శనగపిండి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు దోసపప్పు పేస్ట్ 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు, చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ బజ్జీలు వేసుకోవాలండి. సో అయితే ఆయిల్ హీట్ పెట్టుకుందాము. సో బజ్జీల పిండి కలుపుకుంటారా? ఆల్రెడీ కలిపేసి ఉంచారా? ఇందులో శనగపిండిన కొద్ది కారం, కొద్ది సాల్ట్ వేసి కలిపాను. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం ఈ మిర్చి తీసుకోవాలి. ఓకే, శనగపిండి, కొంచెం ఉప్పు, కారం, ఉప్పు కారం వేసి బజ్జీల పిండి రెడీ చేసుకో. రెడీ చేసి మిర్చి ఇలా కట్ చేసుకున్నారా? లోపల ఏం స్టఫ్ చేస్తారు? ఇప్పుడు పన్నీర్ స్టఫ్ చేస్తారు మేడం. స్టఫ్ రెడీ చేసుకోవాలా? అవును మేడం. పన్నీర్ ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే ఓకేనా? స్టఫింగ్ ఎట్లా కుదురుతుంది? పన్నీరు పీసెస్ ని ఇందులో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని
ఇందులో పిండిలో ముంచేసుకుని డీప్ ఫ్రై మిర్చిలా చేసుకోవాలి. అలాగే ఓకే మరి చేసేస్తూ ఉండండి. ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. మరో చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రమాదేవి. రమాదేవి గారు చిట్కా చెప్పండి. ఇప్పుడు వింటర్ సీజన్ లో లిప్స్ బాగా డ్రై అయిపోతూ ఉంటాయి కదా, నైట్ పడుకునేటప్పుడు రోజ్ వాటర్ లో కొంచెం పాల్మేగడ కలిపి అప్లై చేసి మార్నింగ్ కడిగించుకుంటే లిప్స్ మృదువుగా ఉంటాయి, పగుళ్ళు రాకుండా ఉంటాయి. ఓకే, కొంచెం పాలమీగడలో రోజ్ వాటర్ మిక్స్ చేసి పెదవులకు మీకు అప్లై చేసుకుని మార్నింగ్ కనుక కడిగేసుకుంటే లిప్స్ డ్రై అవ్వకుండా ఉంటాయంట. ట్రై చేసి చూడండి. బాగుందండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సో స్టఫింగ్ అయిపోయిందండి. స్టఫింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న ఇందులో పిండిలో ముంచేసి బజ్జీలా వేసుకో. కొద్దిగా మంట పెంచండి. బజ్జీలు అయిపోతుందా అండి? ఇప్పుడే వేసారు, ఇంకా వేగాలి. మరి సైమల్టేనియస్లీ ఇటు సైడ్ మీరు ఇంకో ప్రాసెస్ ఏమైనా చేసుకుంటారా? చేసుకుంటా. గ్రేవ్ పెట్టాలి. బజ్జీలు తీసేయచ్చండి. తీసేయండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అందులో ఈలోగా ఆయిల్ వేడిగా ఉంది కదా, ఇలా పన్నీర్ వేసేసుకోండి. డీప్ ఫ్రై చేసుకోవాలి పన్నీర్ వేసుకోండి. లైట్ వేడికి సరిపోతుంది. ఓకే, మీరు చేసుకోండి. ఇప్పుడు ఇందులో మన జీలకర్ర వేసుకోండి. ఇందులో ఏంటంటే డైరెక్ట్ ఉంచుకోద్దు, వాటర్ లో వేసుకోవాలి. మళ్ళీ సాఫ్ట్ అయిపోతాయి అవి. ఏమిటో స్మూత్ ఉండేదాన్ని వేయించి మళ్ళీ స్మూత్ చేయటం. సరే, ఇక్కడ చూసుకోండి, జీలకర్ర వేగిపోతుంది. నెక్స్ట్ ఏం వేస్తారు? పచ్చిమిర్చి, కరివేపాకు. ఈ పన్నీర్ ఇంకా రంగు రావాలండి. చాలా సరిపోతుంది. ఇయొచ్చా? తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏంటది? ఆనియన్ పేస్ట్. ఆనియన్ పేస్ట్. ఇందులో టమాటో ప్యూరీ. టమాటో ప్యూరీ కూడా యాడ్ చేస్తున్నారా? ఇందులో కాజు పేస్ట్ ఉంది, ఇందులో కొద్దిగా వాటర్. సో ఉట్టి కాజు పేస్ట్ అయినా ఇది, ఇంకేమన్నా యాడ్ చేస్తారా? అంటే ఇందులో కొద్దిగా దోసపప్పు వేస్తుంది. దోసపప్పు. ఇప్పుడు వాటర్ వేస్తాం. ఇందులో మూత పెట్టి వేయించుకుంటారా? వద్దు, అవసరం. ఇందులో కొద్ది పచ్చి వేసుకోవాలి చిట్కాయ. తర్వాత మిర్చి వేసుకోవాలి. కారం. కారం. ఇప్పుడు కొద్ది బ్లాక్ పెప్పర్ అండి. మిరియాల పొడి. ఓకే, అదేంటి? ఇది కొద్ది గరం మసాలా. గరం మసాలా. ఓకే, ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా? ఓ, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్. ఈ బజ్జీలు ఏమైనా కట్ చేసుకోవాలా? కట్ చేసుకోవాలండి. ఓకే, ఏం వేసుకుంటారు నెక్స్ట్? కొద్ది సాల్ట్. సాల్ట్ ఇప్పుడు దాకా యాడ్ చేయలేదు కదా మీరు. సో సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేస్తున్నారా? కొంచెం నీళ్ళు పోసుకుంటారా? ఓకే, చాలా అండి. ఈలోపు ఇవి కట్ చేసుకుంటారా? అక్కడ పెట్టుకోండి. ఓ, అంత చిన్న చిన్న పీస్లా? ఆ గ్రేవీకి సరిపడా కట్ చేసుకోండి. ఓకేనా? ఓకే, వేసేసుకుంటారా? కొద్దిగా ఒకసారి కలిపి. ఓకేనండి, ఇప్పుడు అవి వేసుకోవచ్చా బజ్జీలు? ఇప్పుడు ముందు పన్నీర్ వేసుకో. పన్నీర్. ఓకేనా? ఇప్పుడు కాజు వేసుకో. ఇప్పుడు వేస్తారా బజ్జీలు? ఇప్పుడు బజ్జీ వేసుకో. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, ఇది ఒక్కటే బాకీ. నేను వేస్తానండి. వేసే చేసుకుంటారా? ఓకే, సో రెడీ. ప్లేట్ కూడా చక్కగా కలర్ఫుల్గా ఉంది టొమాటో స్లైసెస్తో.
ఓకే అండి, మరి వేడివేడిగా పన్నీర్ స్టఫ్డ్ మిర్చి బజ్జీ కర్రీ రెడీ అయిపోయింది. మరి జడ్జెస్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ పన్నీర్ మిర్చి బజ్జీ కర్రీ తయారు చేసుకునే విధానం, ముందుగా శనగపిండి ఉప్పు కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. బజ్జీ మిరపకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ లో పన్నీర్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేసి కలుపుకుని స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బజ్జీ మిరపకాయల్లో స్టఫ్ చేసి బజ్జీల పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కలను నూనెలో వేయించి నీటిలో నానబెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు, దోసపప్పు పేస్ట్, పసుపు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, పెరుగు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తరువాత వేయించి నానబెట్టిన పన్నీర్ ముక్కలు, జీడిపప్పు, బజ్జీ మిరపకాయలు, కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి. అంతే స్టఫ్డ్ పన్నీర్ మిర్చి బజ్జీ కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఎస్, ఇదిగోండి మీ కర్రీ. జడ్జెస్ కి ఇవ్వండి, టేస్ట్ చూసి చెప్తారు ఎలా. ఓకే గీతారాణి గారు, వెయిట్ చేయండి, ఇంకొక వంట అయిన తర్వాత జడ్జ్మెంట్. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, మరి రెండు వంటలు కూడా ఫినిష్ అయిపోయాయి. ఎస్, మూడో వంట కూడా స్టార్ట్ చేసేద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న చిట్కా. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్, మీ పేరు? బాను. బాను, చిట్కా చెప్పు. వైట్ హెయిర్ రాకుండా ఉండాలంటే తెల్ల గుడ్డు సొనలో మందార పువ్వులు మిక్స్ చేసి 5 మినిట్స్ అయిన తర్వాత హెయిర్ కి అప్లై చేసుకొని 20 మినిట్స్ అయిపోయిన తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే వైట్ హెయిర్ రాదు. ఇంకా రాదు గుడ్డు, తెల్ల సొన, తెల్ల గుడ్డు సొన, తెల్ల గుడ్డు తెల్లగానే ఉంటాయి. గుడ్డులో తెల్ల సొన. ఓకే, వెరీ నైస్. ఓకే, గుడ్డు తెల్ల సొనలో కొంచెం మందారం ఆకులు వేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ హెయిర్ కి అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు తెల్లబడకుండా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పావు. సీఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్. ఓకే, మరి చిట్కా చూసారు కదండి. భాను మన కోసం ఒక మంచి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. సో వెల్కమ్ చెప్పేద్దాం. మ్యూజిక్. లాస్ట్ పార్టిసిపెంట్ ప్రియాంక గారు, సో వెల్కమ్ చెప్పేద్దాం. సో ప్రియాంక గారు వెల్కమ్. మేడి వండు చూడమేలి మయ్యుండు, దాని బొట్ట విప్పి చూడ చూడ పురుగులుండు, పిరికి వాణి మదిని బింక మీలాగు, విశ్వధాభిరామ వినురవేమా, ఉప్పు కప్పు రంబు నొక్క పోలికుండు, చూడ చూడ రుచుల జాడ వేరు వేరు గుండు, పురుషులందు పుణ్య పురుషులంత వేరు, విశ్వధాభిరామ వినురవేమా. లాస్ట్ పార్టిసిపెంట్ ఫుల్ జోష్ లో వచ్చేసారు. సో అలాగే వంట కూడా బాగా చేయండి. ఓకే మ్యామ్, థాంక్ యూ. ఓకే, సో ఏంటి కింద చూస్తున్నారు సిగ్గా? లేదు లేదు అమ్మయ్యా, పైకెత్తారు మొత్తానికి. మొత్తం అన్ని సమాధానాలన్నీ ఇక్కడ ఇలా ఇలా చూసి చెప్తుంటే. ఓకే సో రెడీయా మరి వంట చేయడానికి? ఏం వంట సెలెక్ట్ చేసుకున్నారు? జీరా బేబీకార్న్. జీరా బేబీకార్న్ సార్. ఓకే,
ఓకే, మరి జీరా బేబీకార్న్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జీరా బేబీకార్న్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన బేబీకార్న్ ఒక కప్పు, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు రెండు, పెరుగు రెండు టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, పుదీనా కొద్దిగా, గరం మసాలా ఒక టీ స్పూన్, మసాలా కారం తగినంత, టొమాటోలు రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ పావు కప్పు, స్వీట్ కార్న్ పావు కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె మూడు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. జీడిపప్పుకి ఫస్ట్ మన కర్రీ ప్రాసెస్ అందులో ఏం చేసుకుంటారు? ఇందులో సో ఇందులో మీకు కావాల్సిన జీడిపప్పులు వేసేసుకోండి. దీంట్లో ఫస్ట్ జీరా వేసుకుందాం కొంచెం. హీట్ ఎక్కిన తర్వాత స్వీట్ కార్న్ వేసుకుందాం. స్వీట్ కార్న్ కార్న్ వేసేసుకుంటే పేలదా? లేదు, కొంచెం లైట్ గా, కొంచెం ఎందుకన్నా మంచిది, నా రక్షక కవచం పెట్టుకున్న వేసే. అంటే వెంటనే బేబీ కార్న్ కూడా వేస్తాను. ఆనియన్ పేస్ట్ ఒక స్పూన్. సో ఆనియన్ పేస్ట్ వేసారు? ఆనియన్ పేస్ట్ వేసాను. జీడిపప్పు తీసేస్తున్నాను. ఓకే, దాని తర్వాత అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో సరిపోతుంది అలా వేస్తే? చాలు, ఇలా వేస్తే కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు, దాని తర్వాత నేను టమాటాన కొత్తిమీర ప్యూరీ చేసుకున్నా అన్నమాట, వేయించి పేస్ట్. టమాటో ఇంకా కొత్తిమీర, కొత్తిమీర పుదీనా పేస్ట్, పుదీనా టమాటో కొత్తిమీర పుదీనా మూడు కలిపి పేస్ట్ చేసుకున్నా. దాంట్లో వాటర్ ఏమైనా యాడ్ చేయాలా? ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేద్దామా? ఇప్పుడు కొంచెం ముందు పసుపు వేసుకుంటారా? ముందు పసుపు వేసుకుంటాను. ఓకే, చాలు. దాని తర్వాత కొంచెం గరం మసాలా. ఓకే, కొంచెం వేగాల? ఇది కొంచెం వేగాలండి. ఓకే, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సుశీలాదేవి. సుశీలాదేవి గారు, చిట్కా చెప్పండి. గోధుమ చపాతి స్మూత్ గా రావాలనుకుంటే రెండు వంతులు పాలు, ఒక కప్ ఒక వంతు నీ వాటర్ కలిపేసి ఆ పిండిలో కలిపితే స్మూత్ గా వస్తుంది చపాతి, తర్వాత టేస్ట్ గా ఉంటుంది, తొందరగా చపాతి తయారవుతుంది కూడా. వాలే ఉంది మీ చిట్కా. గోధుమ పిండి కలుపుకునేటప్పుడు రెండు వంతుల పాలు, ఒక వంతు నీళ్లు మిక్స్ చేసుకుంటే ఆ గోధుమ పిండితో వచ్చిన చపాతీలు మనకి సాఫ్ట్ గా ఉంటాయంట, టేస్టీగా ఉంటాయంట, త్వరగా కూడా అయిపోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్, బాగుంది మీ చిట్కా. సిఎంఆర్ విశాఖపట్నం నుండి మీకు గిఫ్ట్. ఓకే, చిట్కా చూసారు కదా. సో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలండి? నెక్స్ట్ ఇది ప్లేట్ సర్వింగ్ బౌల్ లో తీసుకోండి. ఇంకా అయిపోయినట్టేనా? ఇందాక వేయించుకున్నా గీత. పరమేశ్వర్ కోసం ఇంకొక వంట రెడీ అయిపోయింది ఇక్కడ. సో మనం ఇది అక్కడికి పంపించాలంటే అక్కడ నుంచి మనకి ఏం కావాలి? రావాలి పాట, రావాలి నాకు పాట కావాలి. రెడీయా నువ్వు? రెడీయా. శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావతాళాన్వితం సప్తవర్ణముల మాతృకగా శుక్తవర్ణముల ఢోలికగా సప్తవర్ణముల మాతృకగా శుక్తవర్ణముల ఢోలికగా ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై సాపాసా గరి సని రప మగ నిగా మగరి సని సగ మగ పని సరి సని ధరి సని దప సని దప మ శ్రీ తుంబుర
నారద నాదామృతం స్వర రాగ రస భావతాళాన్వితం. బాలు సార్ దగ్గర నుండి జస్ట్ అలా పై నుంచి వేసేస్తే మరి ఆ ఫ్లేవర్ డామినేట్ అయ్యింది. కొంచెం జస్ట్ అలాగా ఓకే, కొంచెం కొత్తిమీర డెకరేషన్, కొత్తిమీర కొంచెం జీరా బేబీకార్న్ కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. జీరా బేబీకార్న్ కర్రీ తయారు చేసుకునే విధానం, ముందుగా పుదీనా, కొత్తిమీర, టొమాటోలు, పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, స్వీట్ కార్న్, తరిగి ఉడికించిన బేబీకార్న్, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మసాలా కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో పసుపు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా వేయించిన జీడిపప్పు, పెరుగు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జీరా బేబీకార్న్ కర్రీ రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదా. ఓకే, ఇదిగోండి మీ రెసిపీ, ఇచ్చేసేయండి జడ్జెస్ కి, టేస్ట్ చూసి చెప్తారు. ఎలా ఉందో చెప్పండి సార్. ఓకే సార్, మరి ఫైనల్ గా మూడు వంటలు కూడా టేస్ట్ చూడటం అయిపోయింది. ఓకే, మరి ఇప్పుడు మన కోసం ఇంకొక బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి నిహారిక రెడీగా ఉంది. సో చూసేద్దామా మ్యూజిక్. ఓకే, మరి ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ రాజుగారి కార్వింగ్. సో పిలిచేద్దాం రాజుగారిని. వెల్కమ్ రాజుగారు. వాటర్ మెలన్ తో బాస్ కట్ చేస్తున్నాను, పైన కొంచెం డిజైన్ చేసి. సగం నీకు ఇస్తారులే, బాస్కెట్ అంటే హాఫ్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం బేస్ అంటే మనకు బాస్కెట్ నిలబడడానికి. ఓకే, సో ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాను. సో ఇక్కడ వరకు దీన్ని మనం కట్ చేసి తీసేస్తున్నాం. ఓకే, షేప్ కూడా అలా మీకు సెట్ అయ్యేలా తెచ్చుకున్నారా రాజు గారు? అవునండి, కొంచెం అలా పెద్దగా ఉంటే మనకి ఆ బాస్కెట్ కూడా బాగా వస్తుంది కదా. Yes. ఓకే, సో మధ్యలో నుంచి గుజ్జంతా తీసేస్తున్నాను. ఓకే, వావ్ వావ్. సో మనకు షేప్ అది వచ్చేసింది. సో ఇక్కడ సైడ్ లో కొంచెం జిగ్జాగ్ కట్. ఓకే, సో గ్రోవర్ తో జస్ట్ ఒక టూ లైన్స్ వేస్తున్నాను. ఓకే,
సో డిజైన్ అనేది మన ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు మనం. రెడ్ వైట్ గ్రీన్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు, సింపుల్ అండ్ బ్యూటిఫుల్ కార్వింగ్ చూపించారు. గీత బాస్కెట్ తీసుకుని అది వెళ్ళొస్తావా? రైతు బజార్ దాకా వెళ్ళొస్తాను. ఇప్పుడే వద్దు, ప్రోగ్రామ్ అయిన తర్వాత వెళ్ళు. రెసిపీ ఆఫ్ ద డే వాళ్ళు తింటుంటారు, నేను వెళ్ళొస్తాను. వద్దు వద్దు వద్దు, అలా బాస్కెట్ చూస్తుంటే షాపింగ్ చేయాలనిపిస్తుంది. రెసిపీ ఆఫ్ ద డే అయిన తర్వాత అప్పుడు వెళ్ళి షాపింగ్ చేద్దు కానీ. సరే ఓకేనా, కావాల్సినవన్నీ తెచ్చేస్తాం. ఓకే ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ద డే లో మన పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఎస్ అండ్ అలాగే రెసిపీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దాం. మీ పేరు? జయలక్ష్మి. ఏ వంట చేశారు? నల్ల పెసల బూరెలు. నల్ల పెసల బూరెలు, ఓకే నైస్. ఓకే సో నెక్స్ట్ పార్టిసిపెంట్, మీ పేరు? సుజాత అండి. ఏ వంట చేశారు? తీపి గారెలు. తీపి గారెలు, ఓకే. సో రెండో స్వీట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మీ పేరు అండి? సీతారజని అండి. కొబ్బరి బజ్జీలు చేసాను. కొబ్బరి బజ్జీలు, ఓకే. ఓకే నెక్స్ట్ పార్టిసిపెంట్, మీ పేరు? నా పేరు చంద్రకాంత. నేను చెన్నా మష్రూమ్ కర్రీ చేసాను. చెన్నా మష్రూమ్ కర్రీ, ఓకే. సో లాస్ట్ పార్టిసిపెంట్, మీ పేరు అండి? నా పేరు దివ్యలక్ష్మి. నేను చేసింది టమాటా రైస్. టమాటా రైస్, ఓకే. సో మరి అన్ని రెసిపీస్ ని టేస్ట్ చూసేసారు జడ్జెస్. సో మీరిద్దరు ఒకసారి డిస్కస్ చేసుకుని ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే ఏంటో చెప్పేస్తే అనౌన్స్ చేసేద్దాం. ఓకేనా? ఓకే సో మరి ఫాస్ట్ గానే డిసైడ్ అయిపోయారు. మరి చూద్దాం ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే. పరమేశ్వర్ చెప్తావా? ఈసారి అన్నయ్య, ఎప్పుడు ప్రతిసారి అన్నయ్యే చెప్తున్నారు. ఓకే సో రాజ్ గారు మీరు చెప్పండి. అన్ని కూడా చాలా బాగున్నాయి. అంటే ఎలా ఉందంటే ఫుల్ టైం తీసుకొని హ్యాపీగా మంచి టేస్ట్ గా తయారు చేసుకొని తీసుకొని వచ్చారు. ఓకే ఒక్కటి అంటే మేము సెలెక్ట్ చేయాల్సింది ఒక్కటే. సో మామూలుగా అన్ని ప్రైజ్ లు ఉంటాయి, అన్నిటికీ ఇచ్చేసేయచ్చు. సో అంత బాగున్నాయండి. సో అన్నిటికంటే కొంచెం బెటర్. అలాగే మా ఇద్దరు జడ్జిమెంట్, తనకు కూడా బాగా నచ్చింది. ఆ రెసిపీ తనకు కూడా బాగా నచ్చింది. ఓకే చెన్నా మష్రూమ్ కర్రీ. చెన్నా మష్రూమ్ కర్రీ, ఓ చంద్రకాంత గారు. ఓకే కంగ్రాచులేషన్స్ చంద్రకాంత గారు. ఈ రోజు రెసిపీ ఆఫ్ ది డే విన్నర్ చంద్రకాంత గారు, కంగ్రాచులేషన్స్. వచ్చేసేయండి. సో చంద్రకాంత గారు మంచి టేస్టీ వంట వండారు, మన పరమేశ్వర్ కి కూడా బాగా నచ్చింది. సో మీకు సిఎంఆర్ విశాఖ నుంచి తన చేతుల మీదుగా ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఎస్ అండ్ అలాగే జయలక్ష్మి గారు రండి. సో జయలక్ష్మి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. సో అలాగే దివ్యలక్ష్మి గారు రండి. సో దివ్యలక్ష్మి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. నెక్స్ట్ సుజాత గారు వచ్చేసేయండి. సో సుజాత గారు మీకు కూడా పరమేశ్వర్ చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే. సో మరి ఫైనల్ గా సీతారజని గారు వచ్చేసేయండి. ఓకే సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే అండి, యూ వెల్కమ్. ఓకే అండి, మరి వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే చెన్నా మష్రూమ్ కర్రీ. మరి కర్రీ తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. చెన్నా మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం, ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ఉడికించిన కాబూలీ శనగలు, ఉడికించిన మష్రూమ్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే చెన్నా మష్రూమ్ కర్రీ రెడీ. చెన్నా మష్రూమ్ కర్రీ తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్. హాయ్ అండి, నా పేరు చంద్ర. నేను ఇప్పుడు మీకు దోశ మనం వేసేటప్పుడు
అది నీట్ గా రావాలి అనుకుంటే ఆనియన్ దాని మీద రుద్దితే కనుక దోస చాలా ఈజీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. బాగుంది మీ చిట్కా. జనరల్ గా హోటల్స్ లో అక్కడ అంతా కూడా ఎక్కువ ఇది యూజ్ చేస్తూ ఉంటారు, ఇంట్లో కూడా యూజ్ చేసుకుంటే మనకు దోశలు బాగా వస్తాయి. ఓకే, సో దోశ వేసుకునే ముందు పెనం మీద కొంచెం ఉల్లిపాయతో రుద్దేసుకుని ఆ తర్వాత దోశ వేసుకుంటే దోశ విరిగిపోకుండా బాగా వస్తుందంట. ట్రై చేసి చూడండి. బాగుంది, మంచి చిట్కా చెప్పారు సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే, మరి ఇంక ఇవాళ ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటో చూసేద్దామని అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు అండ్ అక్కడ మన ఇద్దరు జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. సో రాజు గారు రెడీయా మీరు? సో ఫైనల్ గా ఏమైనా డిస్కస్ చేసుకునేది ఉందా? అంటే డిస్కషన్ అంటే ఏం లేదు, వంటకాలు ఒకదాని మించింది ఒకటి ఉందన్నమాట. అన్ని అద్భుత, అన్ని అద్భుత. ఏమిటంటే మరి ఇంకా నాకేం చేయాలో తెలియదు. నీకేం చేయాలో తెలియదు కాబట్టి భారం అంతా రాజుగారి మీద పెట్టేసావా? ఓకేనా, నువ్వు కూడా టేస్ట్ చూసావు కాబట్టి నువ్వు కూడా జడ్జ్మెంట్ ఇవ్వగలవని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడే చెప్తాను అక్క, ఒకదాని మించింది ఒకటి ఉందన్నమాట, కనుక ఏది చెప్పాలో తెలియట్లేదు. అన్నిట్లో ఏది చెప్పాలో నీకు తెలియట్లేదు కాబట్టి కొద్దిగా టెక్నికాలిటీస్ అన్ని చూసుకుని రాజుగారు అనౌన్స్ చేస్తారా? ఓకే, సో చెప్పండి రాజుగారు. సో ముగ్గురు కూడా బాగానే చేశారు, చిన్న చిన్న పాయింట్స్ కొన్ని పోయాయి. స్టఫ్ పన్నీర్ మిర్చి బజ్జీ దాంట్లో మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే మిర్చి కాకుండా కొంచెం బజ్జి మిర్చి యూజ్ చేస్తే కొంచెం బాగుంటుంది, స్పైసీ అనేది చాలా ఎక్కువ తగ్గుతుంది. పన్నీర్ అనేది మీరు లోకల్ స్టఫ్ చేస్తారు, పన్నీర్ మనం బేస్ తీసుకొని చేసినప్పుడు కొంచెం స్పైసీగా లేకుండా చూసుకుంటే బెటర్. జీరా బేబీ కార్న్ కర్రీ దాంట్లో కూడా మీరు జీరా వేసి బేబీ కార్న్ తర్వాత స్వీట్ కార్న్ కొద్దిగానే వేస్తారు పర్లేదు, బట్ పేస్ట్ ఏదైతే తీసుకున్నారు కదా కొత్తిమీర పుదీనా తర్వాత టొమాటో అనేది, సో ఆ రెండు కూడా దీన్ని మెయిన్ జీరాని డామినేట్ చేస్తాయి కదా, పేరు పెట్టారు జీరా. సో జీరా ఫ్లేవర్ అనేది మనకు కొంచెం ఎక్కువ తెలియాలి. జున్మల వంకాయ కూర, సో దీంట్లో కూడా ఎక్కువగా అంటే పచ్చి ఉల్లిపాయల పేస్ట్ ఇలాంటివి ఏమైనా వాడేటప్పుడు ఏంటంటే కొంచెం చూసుకోవాలి, స్టార్టింగ్ స్టేజ్లో వేసుకొని ఎక్కువ వేయించుకోవాలి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేశారు కదా, కొంచెం ఎండింగ్లో వేగిన తర్వాత వేస్తారు. అది స్పెషల్గా ఏంటంటే వంకాయ కుక్క దానికి బాగా సెట్ అవుతుంది. ఓకే, మిగతా డిష్లకు ఏదైనా వేస్తే ఆ పచ్చితనం తెలుస్తుంది, వంకాయ ఒక్క దాంట్లో మట్టుకు ఏంటంటే అది కరెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది అది మిడిల్లో వేయడం వల్ల. సో ఆ జునుములు అనేది కొంచెం యాడ్ అయ్యి మీరు చెప్పారు కదా కొంచెం స్పెషల్గా ఉంటుందని, ఆ టేస్ట్ అనేది బాగుంది. సో ఈరోజు చందు గారండి. ఓ కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారండి. కంగ్రాట్స్, కంగ్రాట్స్ అండి. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చందు గారు, మీరు నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అయిపోయారు. ఓకే, మరి ప్రియాంక వచ్చేసేయండి, మంచి గిఫ్ట్ ఉంది మీకోసం. సో ప్రియాంక, మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు మీకు సిఎంఆర్ విశాఖ నుంచి పరమేశ్వర్ చేతుల మీదుగా ఈ గిఫ్ట్. థాంక్యూ. ఓకే, యు వెల్కమ్. ఓకే, నెక్స్ట్ అలాగే గీత గారు వచ్చేసేయండి. సో మీకు కూడా పరమేశ్వర్ చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి, యు వెల్కమ్. ఎస్, మరి ఈ రోజు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయిపోయి విన్నర్ గా నిలిచారు చందు గారు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, వచ్చేసేయండి. చందు గారు కంగ్రాట్స్ అండి, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినందుకు. మీకు రాజుగారు చేసిన ఈ కార్వింగ్ గిఫ్ట్ మన పరమేశ్ చేతుల మీదుగా. అండ్ నెక్స్ట్ లెవెల్ లో చక్కగా వంటలన్నీ బాగా సెలెక్ట్ చేసుకోండి, రాజుగారు చెప్పిన టిప్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అయ్యి మంచి రెసిపీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో పరమేశ్ థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది నీకు ఇక్కడ అభిరుచికి వచ్చి మా వంటలన్నీ టేస్ట్ చూడటం? బాగుంది. బాగుందా? అంతేనా? నీ పాటలు వింటూ అలా సరదా సరదాగా టైమే తెలియలేదు పరమేశ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చక్కగా ఇలాగే పాటలు, మంచి మంచి పాటలు పాడుతూ ఉండు, బాగా నేర్చుకో మ్యూజిక్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజుగారు. థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు. బాయ్. ఓకే అండి, మరి ఇది ఇవాళ మన ఎంటిఆర్ మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్. అభిరుచి ప్రేక్షకులకు ఎంటిఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎంటిఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటిఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటిఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటిఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటిఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటిఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1 సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 5600047.